हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल मूवी मिर्ची। ई रोज नेनु एक्सप्लेन चेयबोतुन्न मूवी पेरु चाइल्ड्स प्ले। मूवी लोपलकोस्ते मनकु ओक डिटेक्टिव माइक नि चूपिस्ताडु। तनु ओक सीरियल किल्लर चार्ल्स नि पट्टुकुंदामनि चेप्पेसी तन वेनकल परिगेडुतु तनु शूट चेस्तू उंटाडु। चार्ल्स की चाला गायालु अयि उंटायि माइक शूट चेयडं वल्ल। चार्ल्स आ डिटेक्टिव वेनकल तप्पिंचुकुंटू ओक टॉय षाप लोपलकि वेल्ताडु। चार्ल्स आ टॉय षाप लोपलकि वेल्लि आ बोम्मल मीद पडिपोताडु। चार्ल्स कि इक्कड ब्लाक मैजिक अनेदि वच्चु, दानि वल्ल तनु तन आत्मनि वेरे वाळ्ळ शरीरंलो कूडा ट्रांस्फॉर्म चेयगलडु। आ ब्लाक मैजिक पेरु ओडुचान। तन पक्कने ओक माट्लाडे डाल अनेदि पडिपोयि उंटुंदि। तनु आ ब्लाक मैजिक नि आ माट्लाडे डाल मीद उपयोगिस्ताडु। तन आत्मनि आ डाल लोपलकि पंपिद्दाम अनि चेप्पेसि अप्पुडे अक्कड పెద్ద మెరుపులు అవన్నీ పడుతూ ఉంటాయి. అప్పుడే ఆ టాయ్ షాప్ లోపలికి ఆ డిటెక్టివ్ కూడా వస్తూ ఉంటాడు. అప్పటికి చార్ల్స్ ఆ బొమ్మ లోపలికి తన బ్లాక్ మ్యాజిక్ అనేది చేస్తాడు. అప్పుడు అక్కడ పెద్ద మెరుపు అనేది మెరిసి అక్కడ బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల డిటెక్టివ్ మైక్ అప్పుడు బతికే ఉంటాడు, తనకి ఎక్కువ ఇంజురీస్ ఏం కావు. ఇక్కడ మనకు చూపిస్తారు ఏంటంటే చార్ల్స్ పక్కనే ఆ బొమ్మ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఆ డాల్ ని చూపిస్తాడు. చార్ల్స్ ఆత్మని ఆ డాల్ లోపలికి ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటాడు. అప్పుడే ఆ డాల్ పేరు గుడ్ గాయ్ డాల్ అన్నమాట. సీన్ షిఫ్ట్ అయి మనకు ఒక విడో అమ్మాయిని చూపిస్తాడు. తన పేరే క్యారిన్. ఆమెకు ఒక కొడుకు కూడా ఉంటారు, తన పేరు యాండీ. ఆ రోజు యాండీ యొక్క 6th ఇయర్ బర్త్డే అనమాట. తనకి ఆ రోజు గిఫ్ట్ గా గుడ్ గాయ్ డాల్ కావాలంట. యాండీ వాళ్ళ అమ్మ తనకి ఆ గిఫ్ట్ ని ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత మనీ ఉండదు. అప్పుడే క్యారిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనకు ఒక విషయం చెప్తుంది, ఏంటంటే వాళ్ళ ఆఫీస్ బయట గుడ్ గాయ్ డాల్ ని తక్కువలో అమ్ముతున్నారని చెప్పేసి. అప్పుడు క్యారిన్ వెళ్ళి ఆ గుడ్ గాయ్ డాల్ ని కొంటుంది. అది తీసుకొచ్చి తన యాండీకి గిఫ్ట్ గా ఇస్తుంది. యాండీ ఆ గిఫ్ట్ ని తీసుకొని చాలా సంతోషిస్తాడు. ఆ గిఫ్ట్ ఆ డాల్, ఎందుకంటే ఆ డాల్ మాట్లాడగలదు కాబట్టి. అప్పుడే ఆ డాల్ యాండీకి తన పేరు చెక్ అని చెప్తుంది. యాండీ వాళ్ళ అమ్మ తన ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్లేటప్పుడు తన ఫ్రెండ్ కి చెప్తుంది, ఏంటంటే తను యాండీని జాగ్రత్త చూసుకోమని చెప్పేసి. ఆ తర్వాత తన ఫ్రెండ్ యాండీని తీసుకొని వెళ్లి తన బెడ్రూమ్ లోపలికి వెళ్తుంది. యాండీ బెడ్రూమ్ లోపలికి వెళ్తుంది, తనని పండుకోమని చెప్పేసి తను రిటర్న్ వస్తుంది. తను మళ్ళీ హాల్లోకి వచ్చి చూస్తే టీవీ ఆన్ చేసి ఉంటుంది. అప్పుడు అక్కడ చెక్కి ఉంటాడు ఆ టీవీ చూస్తూ. తనకి ఏమీ అర్థం కాదు, ఇదంతా యాండీ పని అని తను అనుకుంటుంది. ఆ తర్వాత చెక్కీని ఇంకా యాండీని తన బెడ్రూమ్ లోపలికి తీసుకువెళ్లి తన వాళ్ళని పడుకోమని చెప్తుంది. యాండీ పడుకున్న తర్వాత చెక్కి తన రూమ్ నుంచి బయటకు వచ్చి క్యారిన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే హాల్లో టీవీ చూస్తున్నాడో తనని బిల్డింగ్ నుంచి నొక్కేసి కింద పడేసి చంపేస్తాడు చెక్కి. యాండీ వాళ్ళ అమ్మ తన జాబ్ అయిపోయాక ఇంటి దగ్గరికి వస్తుంటే అప్పుడు తను చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఇంటి కాడ చాలా మంది జనాలు ఉన్నారు. అప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి తను తన రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అప్పుడు అక్కడ యాండీ సేఫ్ గానే ఉంటాడు. అక్కడ యాండీతో పాటు డిటెక్టివ్ మైక్ కూడా అక్కనే ఉంటాడు. తను ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో మనకి చార్ల్స్ ని చంపుతుండగా కనిపించిన వ్యక్తి. తనకి యాండీ మీద అనుమానంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా యాండీ ఇద్దరు తప్ప ఆ రూమ్ లో ఇంకా ఎవరు ఉండరు. అక్కడ అసలైన పెద్ద విషయం ఏంటంటే ఒక చిన్న పిల్లాడు అంత పెద్ద అమ్మాయిని ఎలా చంపగలడు అని. అప్పుడు యాండీ చూస్తాడు, ఏంటంటే డోర్ అవతల సైడ్ అక్కడ చెక్కి యొక్క ఫుట్ ప్రింట్స్ అనేవి ఉంటాయి. తను అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర చెప్తాడు, ఏంటంటే చెక్కి అసలైన పేరు చార్ల్స్ అని. తనని రాత్రి ఆ అమ్మాయిని పైనుంచి కింద పడేసి చంపాడని చెప్తాడు వాళ్ళ అమ్మతో. అప్పుడు వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది, ఒక డాల్ అలా ఎలా చేయగలదు అని అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ యాండీ వాళ్ళ అమ్మ తనని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంది. తనతో పాటు ఆ చెక్కి కూడా ఉంటాడు. చెక్కి యాండీతో అంటాడు, ఏంటంటే ఈ రోజు తను స్కూల్ కి వెళ్ళకూడదు, తను తను చెప్పిన అడ్రస్ కి తనని తీసుకుని వెళ్ళమని అంటాడు. వాళ్ళ అమ్మ డ్రాప్ చేసిన తర్వాత యాండీ చెక్కిని ట్రైన్ లో తను చెప్పిన ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాండీ చెక్కిని ఒక కుర్చీ మీద కూర్చొని పెడతాడు. వాళ్ళిద్దరి ముందు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు ఎవరిదో కాదు, చార్ల్స్ ఫ్రెండ్ అన్నమాట. మూవీ స్టార్టింగ్ లో డిటెక్టివ్ చార్ల్స్ వెనకల పడేటప్పుడు చార్ల్ వాళ్ళ ఫ్రెండ్ ఆ కార్ లోనే ఉంటాడు. తను తలుచుకుంటే చార్ల్స్ ని కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళగలడు, కానీ తను అలా చేయకుండా ఒక్కడే వెళ్ళిపోతాడు. దాని వల్ల చార్ల్స్ చనిపోవాల్సి వచ్చింది. చెక్కి ఇప్పుడు తన ఫ్రెండ్ మీద రివెంజ్ తీసుకుందామని వచ్చాడు ఇక్కడికి. తను సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గ్యాస్ ని ఆన్ చేస్తాడు. చార్ల్స్ ఫ్రెండ్ ఆ ఇంట్లోనే పడుకొని ఉంటాడు. తనకు అర్థమవుతుంది ఏంటంటే కిచెన్ లో ఎవరు ఉన్నారని. తను కిచెన్ దగ్గరికి వెళ్లి డోర్ ని సడన్ గా ఓపెన్ చేసి అక్కడ కాలుస్తాడు. దాని వల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. డిటెక్టివ్ కి యాండీ మీద అనుమానం కలుగుతుంది. తను నిజం చెప్పమని చెప్తాడు, తనని ఎందుకు చంపేశాడు అని. అందరూ అనుకుంటారు ఏంటంటే యాండీ యొక్క మానసిక పరిస్థితి అంత బాగలేదని. ఇంకా తనని ఒక సైకియాస్టిక్ హాస్పిటల్ దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత యాండీ మామ్ ఆ డాల్ ని తీసుకుని ఇంటికి వస్తుంది. ఆ డాల్ ని ఆ డాల్ లోపల ఉన్న బ్యాటరీని తను తీసేద్దాం అనుకుంటుంది. అప్పుడు తను ఓపెన్ చేసి చూస్తే ఆ డాల్ లోపల బ్యాటరీ అనేది ఉండవు. ఎప్పుడైతే ఆ డాల్ వచ్చిందో ఆ రోజే బ్యాటరీస్ అనేవి కింద పడిపోయి వాళ్ళు పెట్టకుండా ఉంటారు. తను చె
చెక్కీని మాట్లాడమని తను మూవ్ చేస్తూ ఉంటుంది. కానీ చెక్కీ మాత్రమే మాట్లాడడు. అప్పుడు అక్కడ పక్కన మంటలు అంటుకొని ఉంటాయి. తను అంటుంది ఏంటంటే, నేను నిన్ను ఈ మంటల్లోకి విసిరేస్తా అంటుంది. అప్పుడే చెక్కీ తన మీద దాడి చేస్తాడు. ఆండీ వాళ్ళమ్మ తన నుంచి తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతుంది. తను అప్పుడు డిటెక్టివ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏమైతే జరిగిందో అంతా తనకి చెప్తుంది డిటెక్టివ్ కి. కానీ డిటెక్టివ్ మాత్రం తన మాటలు అసలుకే నమ్మాడు. ఆ తర్వాత తను ఆ డాల్ ఎవరైతే అమ్మారో తన దగ్గరికి వెళ్తుంది. తన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఈ డాల్ నువ్వు ఎక్కడ తీసుకున్నావు అని. కానీ తను మాత్రం ఏమి చెప్పాడు. ఆ తర్వాత ఆ డాల్ అమ్మిన వ్యక్తి ఆండీ అమ్మ మీద ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ వచ్చి తనను కొట్టి ఆండీ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత తనని అడుగుతాడు, నువ్వు ఈ డాల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావా అని. చెప్పకపోతే నేను జైలు వేస్తాను అంటాడు డిటెక్టివ్. అప్పుడు తను చెప్తాడు ఏంటంటే, ఒక కాలిపోతున్న టాయ్ షాప్ నుంచి నేను ఆ టాయ్ ని తీసుకొచ్చానని. అప్పుడు డిటెక్టివ్ కి అర్థమవుతుంది ఏంటంటే, ఈ టాయ్ షాప్ ఏ రోజైతే నేను చాలిని వెంబడించి పట్టుకుందాం అనుకున్నాను, తను చనిపోయిన రోజు చూశాను అదే అదే అని. ఆ తర్వాత తను అక్కడి నుంచి తన కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఏంటంటే, సడన్ లా వెనకాల నుంచి చెక్కీ లేస్తాడు. లేచి తన చేతిలో ఉన్న వైన్ ని తీసుకొని ఆ డిటెక్టివ్ గొంతు గట్టిగా బిగించుకొని పట్టుకుంటాడు. తన చేతిలో ఉన్న వైన్ ని తీసి డిటెక్టివ్ గొంతు మీద గట్టిగా నొక్కుతూ ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ తనని తను కాపాడుకుందామని అటు ఇటు జరుగుతూ ఉంటాడు. అలా చేస్తుండగా ఆ కార్ అనేది క్రాష్ అవుతుంది. ఆ తర్వాత కూడా డిటెక్టివ్ మీద చెక్కీ ఒక కత్తితో పొడుస్తూ ఉంటాడు. డిటెక్టివ్ తనని తను కాపాడుకుందామని చెప్పేసి గన్ తీసి చెక్కీ మీద కాలుస్తాడు. కాల్చంగానే తన లోపల నుంచి రక్తం అనేది బయటకు వస్తుంది. అప్పుడు చెక్కీ అక్కడి నుంచి పారిపోతాడు. తను ఎక్కడ వెళ్తాడంటే, తనకి ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ అనేది నేర్పించాడో తన దగ్గరికి వెళ్తాడు. చెక్కీ తనకి చెప్తాడేంటంటే, తనకి బుల్లెట్ తాకినప్పుడు తనకి పెయినే కాదు, ఇంకా తన లోపల నుంచి రక్తం కూడా వచ్చిందని. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడేంటంటే, ఎంత సమయం వరకు నువ్వు ఈ డాల్ లోపల ఉంటావో అప్పటి వరకు నువ్వు ఒక మనిషిలా మారిపోతూ ఉంటావు అని. కానీ చాలా చెప్తాడు తనకి డాల్ లోపల ఉండాలని లేదని, ఈ డాల్ లోపల నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, తనని కాపాడమని అంటాడు. కానీ ఆ వ్యక్తికి తెలుసు ఏంటంటే, చార్ల్స్ ఒక మంచి వ్యక్తి కాడు అని. తను చార్ల్స్ కి హెల్ప్ చేయడానికి అస్సలకే ఒప్పుకోడు. అప్పుడు చార్ల్స్ ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏ బొమ్మ లోపల ఉందో ఆ బొమ్మని విరగొడుతూ ఆ వ్యక్తి శరీరాన్ని గాయపరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ బాధ తట్టుకోలేక చార్ల్స్ కి చెప్తాడు ఏంటంటే, నువ్వు నీ గురించి నిజంగా ఫస్ట్ ఎవరికైతే చెప్పావో తన శరీరం లోపలికి నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వచ్చని చెప్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆండీయే. ఆ తర్వాత చార్ల్స్ వాళ్ళ మాస్టర్ని చాలా గాయపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ప్రదేశానికి డిటెక్టివ్ ఇంకా ఆండీ వాళ్ళ అమ్మ వస్తారు. అప్పటికి వాళ్ళు చూస్తారు ఏంటంటే, ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు. తను చనిపోయే లోపల వాళ్ళకి ఏం చెప్తాడంటే, చార్ల్స్ ఆ చెక్కీని చంపడానికి తన గుండెల్లో దాడి చేయాలని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అయ్యి చెక్కీని చూపిస్తారు. చెక్కీ అప్పుడు సైకియాట్రిస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడనే ఆండీ ఉన్నాడు కాబట్టి ఆండీ చెక్కీని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. చెక్కీ ఆ హాస్పిటల్ లోపలికి వచ్చి ఫస్ట్ ఆ సైకియాట్రిస్ట్ ని చంపేస్తాడు. అంతలోపే అది చూసి భయపడి ఆండీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. చెక్కీ కూడా తన వెనకాలని తనని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆండీని చెక్కీ వెనకాల నుంచి ఒక బ్యాట్ తీసుకొని కొట్టి తనని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత ఆండీని తిప్పి తను తన బ్లాక్ మ్యాజిక్ ఉడుము అనే దాన్ని చేస్తూ ఉంటాడు. తన ఉడు మ్యాజిక్ ని చేస్తూ ఉంటాడు. దానివల్ల తన ఆత్మ ఆండీ లోపలికి వెళ్ళడానికి. కానీ ఈ సమయంలోనే ఆండీ వాళ్ళమ్మ ఇంకా డిటెక్టివ్ కూడా అక్కడికి వస్తాడు. ఆండీ వాళ్ళమ్మ అప్పటికి చెక్కీని పైకి లేపేస్తుంది తన మీద నుంచి. చెక్కీ ఆండీ వాళ్ళమ్మ మీద దాడి చేస్తాడు. డిటెక్టివ్ కూడా చెక్కీ మీద దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడు చెక్కీ డిటెక్టివ్ మీద దాడి చేసి తనని చాలా గాయపరుస్తాడు. ఆ తర్వాత ఆండీ వాళ్ళ అమ్మ చెక్కీని తీసుకుని ఒక చిమ్మీ లోపలికి విసిరేస్తుంది. ఆ చిమ్మీలో మంటలు కూడా పెడుతుంది. కానీ చెక్కీకి మాత్రం ఏం కాదు. చెక్కీ వాళ్ళ మీద చాలా సార్లు దాడి చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే డిటెక్టివ్ చెక్కీ మీద దాడి చేస్తాడు తన గన్తో. తను షూట్ చేసిన తర్వాత చెక్కీ అక్కడనే చనిపోతాడు. ఇలా చెక్కీని ఇక్కడనే అంతం చేస్తారు. అలాగే ఫస్ట్ పార్ట్ కూడా ఇక్కడనే ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటని కొట్టండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్ బాయ్.